సీప్లేన్లో 40 నిమిషాల్లోనే విజయవాడ నుంచి శ్రీశైలంకి రావచ్చు. ఇది వినూత్న కార్యక్రమమన్న సీఎం చంద్రబాబు. ఓర్వకల్ను డ్రోన్ సిటీగా మారుస్తామని హామీ. సీఎం రేవంత్ రెడ్డి సవాల్ను స్వీకరిస్తున్నాను, మూసీ సమస్యలపై పాదయాత్రకి తాను సిద్ధమేనన్న హరీష్ రావు. హైదరాబాద్ నల్గొండలో ఎక్కడైనా రెడీ అంటూ కామెంట్స్. ఎస్సీ ఎస్టీ బీసీల వ్యతిరేక పార్టీ బీజేపీ కేంద్రంలో ముగ్గురు ఐఏఎస్లే కార్యదర్శులుగా ఉన్నారన్న పొన్నం ప్రభాకర్, కులగణనలో వివరాలు సేకరించి గోప్యంగా ఉంచుతామన్న మంత్రి. హర్యానా ప్రజలు బీజేపీకి పట్టం కట్టారు. మహారాష్ట్ర ప్రజలు ఎన్డీఏ అభివృద్ధి అజెండాను నమ్ముతారన్న మోడీ. పాకిస్తాన్ అజెండాను కాంగ్రెస్ అమలు చేస్తోందని ఆరోపణలు. ఆర్టికల్ 370 పునరుద్ధరణ కోసం కాంగ్రెస్ ప్రయత్నిస్తోందంటూ కామెంట్స్. జంషెడ్పూర్లో రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే గ్యారంటీలను అమలు చేస్తామని హామీ. పేద మహిళల అకౌంట్లలో 2500-450కే గ్యాస్ సిలిండర్ ఇస్తామని వెల్లడి. మహారాష్ట్రలో మహిళలకు భద్రత లేదు, బీజేపీ వచ్చాక నిరుద్యోగం, రైతులకు అన్యాయం జరిగిందన్న ఖర్గే. జార్ఖండ్లో జేఎంఎం పార్టీ ప్రజలను మోసం చేసింది, నిరుద్యోగ భృతి ఇస్తామని నిండా ముంచారన్న జేపీ నడ్డా. మోసపూరిత ప్రభుత్వాన్ని దింపాల్సిన అవసరం ఉందన్న కేంద్ర మంత్రి. శ్రీకాకుళం జిల్లా పలాసలో పర్యటించిన గౌతు శిరీష, శ్రీ సత్యసాయి విద్యా విహార్ పాఠశాలను సందర్శన, విద్యార్థులకు చదువుతో పాటు సంస్కారం అవసరమన్న ఎమ్మెల్యే. వెనకబడిన వారి కోసమే తాము పనిచేశాం, ముస్లింల కోసం ఎన్నో పథకాలు తీసుకొచ్చామన్న నితీష్ కుమార్. మదర్సాలకు ప్రభుత్వ ఉద్యోగులకి సమానంగా వేతనాలిచ్చామని వెల్లడి. కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసిన టీఎంసీ పలు అంశాలపై ఫిర్యాదు చేసిన నేతలు. ఇటీవల జమ్మూలో ఉగ్రవాదుల చేతుల్లో హతమైన ఇద్దరు వీడీజీ సభ్యులు, మృతుల కుటుంబాలను పరామర్శించిన బీజేపీ ఎమ్మెల్యే షాగున్ పరిహార్. కోల్కతాలో ఆందోళన చేపట్టిన ట్రైనీ వైద్యులు, ఆర్జీకర్ మెడికల్ కాలేజ్లో హత్యాచార ఘటనలపై న్యాయం చేయాలని డిమాండ్.